ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు. నేను ఎమ్మెల్యే కోసం వచ్చావా? సాయం అడుగుదామని. ఎందుకమ్మా అలా నవ్వుతున్నారు? కన్న తల్లినే కోట్ల చావుల్లో పడేశాడు, నీకేం సాయం చేస్తాడని? ఇదేంటమ్మా అంత పెద్దలుండగా మీరిలా? ఏం చెప్పను బాబు, అంతా నా తలరాత. నాకు ఇద్దరు కొడుకులు, చిన్నోడు గంగ లాంటి వాడు. గంగ ఒక చోట నిలబడదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దవాడు మురికి గుంట లాంటి వాడు, కంపు కొడుతున్నా ఇక్కడే పడున్నాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరంతా నా చిన్న కొడుకు గురించి చెప్పి బాధపడుతూ ఉంటానని నేను పిచ్చిదారి చేసి ఇక్కడ పడేశాడు. వాడు పుట్టినరోజుకి అత్తమామలకు పట్టుబట్టలు, పెళ్ళానికి నగలు, కన్న తల్లికి ఇదిగో. చేత్తో అన్నం తిన్న నాళ్ళు అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవాడు. వాడి చేత్తో అన్నం పెట్టడం మొదలు పెట్టాక నన్ను పిచ్చి ధరించేసి ఇక్కడ పడేశాడు బాబు. కోట్లు కుడితి తాగే వేళకి నేను ఇంత కంచి తాగి పడి ఉన్నాను. మీ చిన్న కొడుకు తిరిగి వస్తే ఈ నోరు తీపి చేస్తాను బాబు. ఈ ప్రాణం ఇంకా ఉందంటే ఆశతోనే పడొక్కసారి వస్తే చాలు. వాణ్ణి తనివి తీరా చూసుకుని వాడు గుడిలోనే తల పెట్టుకుని ఈ ప్రాణాలు వదిలేస్తానయ్యా. బాబు ఏదో అవసరం ఉండి వచ్చానన్నా, నా సోది చెప్పి నేను ఇబ్బంది పెట్టేశాను. ఏం పని మీద వచ్చావు బాబు? చెల్లి పెళ్లి కోసం సాయం అడుగుదాని వచ్చానమ్మా. చెల్లి పెళ్లికి సాయమా? సొంత చెల్లెల్ని కట్టుబట్టలతో వెళ్ళగొట్టినవాడు నీకేం సాయం చేస్తాడు? ఏంటి బాబు ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా. హార్ట్ అటాక్. అదేంటి బాబు శుభమాన, మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు, అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి, మింగండి. మిగిలిన ఈ ఎంగిలి స్థరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గాని దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వను. ఐశ్వర్య, నగలు తీసి. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినదానికి ఖరీదు కట్టా. ఎంగిలి ఇస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. నువ్వు
నా కూతురిని అలాగా అభిమానం చంపుకుని బతకటం లేదు బాబు. దానికి వాళ్ళ నాన్న పౌరుషం వచ్చింది. ఎక్కడో రోడ్డు పక్కన టీలు అమ్ముకుని బ్రతుకుతుందంట. అది నా కడుపును పుట్టింది కాబట్టి నా కన్నీళ్ళు వచ్చింది. నువ్వు వేడుస్తావెందుకు? చెల్లెళ్ళు గుర్తుకొచ్చిందమ్మా. ఒక నిమిషం, మా వారు నా గట్టిని తాళి ఆయన బ్రతికున్నంతగానో ఊళ్ళో అందరికీ సాయం చేశారు. ఇది మీ చెల్లెలకి పనికొస్తుందేమో. తీసుకో బాబు. అమ్మా, ఇక్కడ ఐశ్వర్య గారి ఇల్లు. అదిగో అక్కడే ఉంటారయ్యా. కాఫీ కావాలా, టీ కావాలా? నేను వేముల వాడి నుంచి వస్తున్నాను. అయితే ఏంటి, కాఫీ కావాలా, టీ కావాలా? ఐశ్వర్య అంటే మీరే కదా? అవును, నేను మీ అన్నయ్య దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నాకు అసలు అన్నయ్య లేడు. మీ అన్నయ్య పంపిస్తే రాలేదు, మీ అమ్మగారు చెప్తే వచ్చాను. అమ్మా, ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంచాడా? అలాంటి బిడ్డను కన్నందుకు ఆవిడకి శాస్తి జరగాల్సిందే. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడుగుతాను మిమ్మల్ని, ఎవరు మీరు? ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాల రాసేరా? ఏమి రాత, ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసేరా? అడుగుతాను మిమ్మల్ని, ఎవరు మీరు చెప్పండి. వరుస కన్నయ్యనవుతాను, మీ దూర బంధువుని. చిన్ననే పారిపోయాడు, పెద్దనే వెళ్ళగొట్టాడు. ఇదిగో ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మా కన్నదమ్ముళ్ళ వరుస అచ్చిరాలేదులే. ఐశ్వర్య, నేను సరుకులకి వెళ్ళి అటునుంచి రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాట్లాపి పంజూడు. అమ్మా, తీసుకో అమ్మా. తీసుకోనా? నాకు ఇవన్నీ కొనిచ్చావు దేనికి? నేను మీ ఇంట్లో ఉండబోతున్నాను కదా. అయితే ఇక నుంచి మీ అమ్మ చేతి వంట తినబోతున్నాను కదా. మరి నిన్నేమని పిలవాలి? నన్ను మామయ్య అని పిలువు. నాకు మామయ్య అంటే ఇష్టం లే. ఇవేవి నాకొద్దు. మా పెద్ద మామయ్య నన్ను చూస్తానికే రాలే తెలుసా. మా చిన్న మామయ్య అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా. మా చిన్న మామ వచ్చాక అమ్మ నాకు చెవులు కుట్టిస్తా అని చెప్పింది. మా చిన్న మామ వచ్చేదాకా నేను ఎవరిని మామయ్య అని పిలవను. సరే, మామయ్య వద్దు, ఫ్రెండ్ అని పిలువు. అమ్మ, ఫ్రెండ్ అంట. ఓకే డా.